వెల్కమ్ టు VS9 న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉడతా పంజాబ్ కాదు భారత పంజాబ్, కొత్త సీఎం భగవత్ మాన్ వ్యాఖ్య. నేటి నుంచి రాత్రి 11 వరకు మెట్రో రైల్ సేవలు, చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ ప్రకటన విడుదల. నేడు భద్రాచలంలో డీలోత్సవం, వసంతోత్సవం పూజా కార్యక్రమాలకు అంకురార్పణ. నేడు కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన, మానేరు రివర్ ఫ్రంట్ 24 గంటల నీటి సరఫరా పైలాన్ కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి. సైనా సింధు శుభారంభం, రెండో రౌండ్లో సాత్విక్ గాయత్రి జోడీలు. గాడ్ ఫాదర్ సినిమాలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హాట్ టాపిక్ గా సల్మాన్ రెమ్యూనరేషన్. చెన్నైలో గురువారం నుంచి మెట్రో రైళ్లు ఉదయం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు నడవనున్నాయి. ఈ మేరకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ విడుదల చేసిన ప్రకటనలో ప్రజల సౌకర్యార్థం మెట్రో రైల్ సేవల సమయం పెంచినట్లు తెలిపారు. సోమవారం నుంచి శనివారం వరకు రద్దీ సమయాలైన ఉదయం 8 నుంచి 11 గంటలకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు 5 నిమిషాలకు ఒక రైలు, మిగిలిన సమయాల్లో 10 నిమిషాలకు ఒక రైలు నడపనున్నారు. ఆదివారం ప్రభుత్వ సెలవు రోజుల్లో తెల్లవారుజామున 5 నుంచి రాత్రి 10 గంటల వరకు 10 నిమిషాలకు ఒక రైలు, 10 నుంచి 11 గంటల వరకు 15 నిమిషాలకు ఒక రైలు నడపనున్నట్లు సీఎంఆర్ఎల్ తెలియజేసింది. ఉడతా పంజాబ్ కాదు బడతా పంజాబ్ను ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. ఆ రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారి పెరగడంతో ఉడతా పంజాబ్ అనే పేరుతో సినిమా తీశారు. దానిని దృష్టిలో ఉంచుకొని మాన్పై వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ అకాలీదళ్లను మట్టి కరిపించి 117 స్థానాల అసెంబ్లీ ఆర్మీ ఆద్మీ పార్టీ 92 సీట్లతో తిరుగులేని విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ సీఎం అభ్యర్థి అయిన మాన్ బుధవారం రాష్ట్ర నూతన సీఎంగా పదవి ప్రమాణం చేశారు. స్వాతంత్ర సమరయోధుడు షహీద్ భగత్ సింగ్ స్వగ్రామం కట్కర్ కలాన్లో కన్నుల పండుగగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో అర్చకులు డోలోత్సవం నిర్వహించనున్నారు. అలాగే వసంతోత్సవం పూజా కార్యక్రమాలకు అంకురార్పణ చేయనున్నారు. రేపు హోలీ పౌర్ణమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ ఏర్పాట్లకు పసుపు కొట్టం కార్యక్రమానికి ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే స్వామివారి కళ్యాణ ముత్యాల తలంబ్రాలు తయారీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నేడు కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. మానేరు రివర్ ఫ్రంట్ 24 గంటల నీటి సరఫరా పైలాన్ సహా వివిధ కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొననున్నారు. చొప్పదండిలోని సెంట్రల్ లైటింగ్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సాయంత్రం మున్సిపాలిటీ చైర్మన్లతో కేటీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ శుభారంభం చేశారు. అలాగే మహిళల డబుల్స్లో గాయత్రి, త్రీసా, పురుషుల డబుల్స్లో సాత్విక్, చిరాగ్ కూడా తొలి రౌండ్లో విజయాలు అందుకున్నారు. బుధవారం జరిగిన మొదటి రౌండ్లో 6 సీట్ సింధు 21-18, 21-13తో వాంగ్ జీ పై గెలుపు పొందింది. ఇక హోరీగా జరిగిన మరో తొలి రౌండ్లో సైనా 21-17, 21-19 స్పెయిన్కు చెందిన బియాట్రిస్ కొరాలెస్ను చిత్తు చేసింది. పురుషుల సింగిల్స్లో సాయి ప్రణీత్ 20-22, 11, 21తో వరల్డ్ నెంబర్ 1 విక్టర్ అక్సెలెన్సెన్స్ చేతిలో ఓడగా, సమీర్ వర్మ 18-21, 11, 21తో మార్క్ కల్జులో చేతిలో కంగుతిన్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నారు అని, అందుకు కారణమైన సల్మాన్ హిందీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు. సినిమాకు, బిగ్ బాస్ రియాలిటీ షోకు, ఇంటర్నేషనల్ కమర్షియల్ యాడ్ ఫిల్మ్స్కు సల్మాన్ అందుకునే రెమ్యూనరేషన్ భారీ స్థాయిలో ఉంది. అంత పెద్ద స్టార్ మన టాలీవుడ్ సినిమాలో కనిపించే కొన్ని నిమిషాలకు ఎన్ని కోట్లు డిమాండ్ చేసి ఉంటాడనే వార్తలు ఫిలిం సర్కిల్స్లోనూ సోషల్ మీడియాలోనూ వచ్చి చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి. సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నందుకు గాను ఏమాత్రం రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదట. కుందుకూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఒంగోలు జాతి వృషభ రాజముల బండి లాగుడు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం జిల్లా తెరాస నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, ఖమ్మం జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వ విజయబాబు పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించి స్వయంగా ఎడ్లను లాగారు. ఓకేనండి, వెనక్కి రండి, స్టార్ట్ చేద్దరు. కానీ ఈ ఎడ్ల బండలాగుడు ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగినది. एर्पाटु कार्यक्रमान्नि प्रारंभिंचडानिकि विच्चेसिनटुवंटि मुख्य अतिथुलु मित्रुलु ना अंत आप्तुलु डाक्टर मट्टा दयानंद गारु मरियु मुव्वा विजयबाबु गारु अलाने विच्चेसिनटुवंटि ना तोटि अन्नलंदरिकी कूडा वेदिकनु अनुग्रहिंचिन अन्नलंदरिकी कूडा स्वागतं తెలియజేస్తూ अलाने ఈ కార్యక్రమాల్లో ఈ యొక్క నిర్వహణలో నాతో పాల్పంచుకున్నటువంటి మా గ్రామ యూత్ అలానే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే ఉత్సాహంతో ఈ 4 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం కోసం మీరందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఎందుకంటే ఆ స్వామి బలం మనకుంది అలానే మన నాయకుడి బలం కూడా మనకుంది కాబట్టి దీన్ని జయించడంలో అతిశయోక్తి లేదు తిరుగు లేకుండా జయిస్తాం అందులో అనుమానం లేదు కాబట్టి మా మా గ్రామ యొక్క విశిష్టతల గురించి మరి మన మిత్రులు వెంకటేశ్వర గారు అందరూ చెప్పారు ఈ దేవాలయానికి ఒక చరిత్ర ఉన్నది ఆ చరిత్ర ఏంటంటే ఆ చరిత్ర ఇంకా ఎక్కువ విస్తరించడం కోసం ఈ పోటీలు నిర్వహించడం కూడా భాగం ఉంది ఎందుకంటే రానున్న తరాలకే ఈ ఎద్దుల్ని చూపించడం కూడా మన చేత కాదు ఇప్పుడు తరాలకన్నా చూపిస్తే మన కింద తరం ఉన్న మన పిల్లలు మన మనవలకి మనవరాలకి ఎద్దులు అంటే ఎలా ఉంటాయి ఇది ఈ జాతి వల్లే మనం ఇప్పుడు దాకా ఈ ప్రపంచం అన్నం తిన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా పరిచయం చేయడం కోసం కూడా ఈ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలను ఉపయోగించుకుంటున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి మనం పిలవంగానే విచ్చేసినందుకు అందరికీ మండలం నుంచి విచ్చేసినటువంటి ముఖ్యంగా నా మిత్రుడు ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా ఉండే అట్లూరు సత్యనారాయణ రెడ్డి గారికి ఈ విషయంలో నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ప్రతి విషయంలో కూడా నాకు అన్నీ చర్చించి చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడపాలనే దానిలో ఆయన కూడా ఒక పాత్ర ఉంది ఆ పాత్ర అంత మరువలేనిదని కూడా తెలియజేస్తూ అయితే వచ్చే 4 రోజులు కూడా చాలా ఎక్కువగా భక్తుల్ని మన ఊరికి తీసుకురాగలుగుతాం అట్లనే మన దేవుణ్ణి కూడా ఎక్కువ దర్శింపజేయగలుగుతాం అలానే మన పోటీలు కూడా ఎక్కువ మందికి చూపించే విధంగా ఏర్పాట్లు చేసి దాన్ని ఆర్గనైజేషన్ చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా అకుంఠిత దీక్షతో పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా నా కమిటీ యువతనందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ సదాశివనగర్ మండలంలోని మోడేగాం గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల సదాశివనగర్ ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 మోడేగాం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల యందు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సదాశివనగర్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ఎన్ఎస్ఎస్సిపై అవగాహన కూడా కలిసి ఉండాలన్నారు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆనంద్ సుధాకర్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ చందుని తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రవీందర్ రెడ్డి అభినందించారు ఈ ఎన్ఎస్ఎస్సి కార్యక్రమం 6 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో సమావేశం నిర్వహించారు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఇంత బాగా గ్రామంలో వాడవాడ శుభ్రం చేసిన ఎన్ఎస్ఎస్సి వాలంటీర్లను అభినందించారు ప్రతి అర్థాన్ని చేసుకొని భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా మీరుండాలి ముందు మీరు ధైర్యంగా ఉన్నట్లయితేనే మీరు చాలా అదృష్టవంతులు మనం అందరం కూడా చాలా అదృష్టం ఎందుకంటే ఈ సమాజం ఉంటుంది కాబట్టి మనం ఈ యొక్క సమాజంలో ఉన్నాం కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు ఏ విధంగా ఉన్నాయి సమాజాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ సమాజంలో యువత ముఖ్యంగా మీ పాత్ర ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను నిజానికి ఇది చూడండి దాన్ని ఎదురెట్టి ఏ విధంగా అర్థం చేసుకున్నాను కాదు ఇందులో ఉండేదంటే సమాజ సేవలో ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం ఏంటంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నీకు నీకు సంతోషంగా ఉంటాడు నేను గుర్తించలేదా అని అనుకోలేదు మనం మొత్తం నేషనల్ హైవే చూస్తే ఎన్నో పెద్ద చెట్లు ఉంటాయి ఎండాకాలంలో పరీక్షలు అక్కడ సరితీరా అనుకోండి అంటాం ఎవడు పెట్టాడు దేవుడు పెట్టాడు అంటాం అతను ఎప్పుడు చనిపోయాడు కానీ అతని యొక్క పేరు అక్కడ ఉంది అతను ఎంతో మంది లైఫ్ కూడా ఇస్తున్నాడు కాబట్టి సమాజాన్ని మీరు అర్థం చేసుకోవాలి సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లు ఏమైతే ఉన్నాయో వాటిని మీరు అర్థం చేసుకోవాలి దానికి అనుగుణంగా మీ యొక్క ప్రయత్నాలు తప్పకుండా ఉండాలి అందరూ చూస్తుంటాం గవర్నమెంట్ కూడా మనకు కొన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది కానీ వాటిని యూజ్ చేస్తున్నామా మిస్యూజ్ చేస్తున్నామని అనుకోవాలి ముఖ్యంగా బ్యాక్ లో ఉన్న అబ్బాయిని ఎప్పుడు బైట్ చేసినప్పుడు కూడా ఆ ఏజ్ కూడా లేదు మనం చూసుకో 18 ప్లస్ అలా మన సంబంధం లేదు అలా త్రిభుజం ఉండాలి అలా మన సంబంధం లేదు మనం ఏజ్ చేయడం మనం ముఖ్యం నేను అందరూ ఎప్పుడు చెప్తుంటాను నా స్టూడెంట్స్ కూడా చెప్తుంటాను మీకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను ఎన్ని కోట్ల రూపాయలు కావాలో తీసుకోండి మీకు ఎంత టైం కావాలో తీసుకోండి కానీ నాకు ఒక డ్రాప్ ఆఫ్ పెట్రోల్ నేను తయారు చేసేవారా ఒక చుక్క పెట్రోల్ నేను నాకు తయారు చేసేవారా ఇవ్వరా చూసుకుంటే లీటర్ల కొద్ది పెట్రోల్ మీరు సేవ్ చేయగలరు ఉంది ఈ భారతదేశం ఇప్పటికి కూడా అభివృద్ధి చెందుతున్న దేశం ఎందుకు చెప్తున్నాం ఎకనామిక్స్ లో నేను కూడా చెప్తుంటాను రెండే రెండు కారణాలు లేవు మనమే కొనుక్కుంటున్నాం మన విదేశీ మార్గాల్లో ఇదే పోతుంది ఎన్ని సార్లు చూసుకుంటే అదే విధంగా అవుతుంది మన ఇంజన్ ఆఫ్ చేయడానికి మన బాధ్యత ఎవరైనా ఓల్డేజ్ వాళ్ళు పోతున్నప్పుడు వాళ్ళని సాయం చేయడానికి మన బాధ్యత బస్సులో వెళ్తుంటాం ఎంతో మంది ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు లేదా చిన్నపిల్లలు ఉంటారు కనీసం వనస్థిరీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్లో 2 ఏసీపీలు 14 సీఐలు 35 ఎస్ఐలు దాదాపు 200 మంది పోలీసులు పాల్గొన్నారు. 8 మంది అనుమానితులను 2 గుట్కా షాప్ వాళ్లను 150 మందు బాటిల్స్ 45 బైక్లు ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. नमस्ते सर 70 ना అదేంటి ఇది పెట్టాలి తీసుకురండి ఎంత కంటో పోయి ఇప్పుడు ఎంత కంటో సాయంత్రం వెళ్ళిపోతారు రాత్రి ఏం జరుగుతుందో తెలియదు ఇక్కడ ఎక్కువ ఒక పోలీస్ పికెట్ పెట్టమని చెప్పి గతంలో ఉన్న అధికారులు కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది కాబట్టి అలాంటి ఇంతమంది ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి ఆఫీసర్ల తరఫు మా అసోసియేషన్ తరఫున ఇలాంటి వాళ్ళు రావడానికి భయపడతా ఉంటారు అదొకటి మేము రిక్వెస్ట్ చేసుకుంటాం సార్ ఇంకోటి అవ్వడం జరిగింది సీసీ కెమెరాలు అవగాహన సోదరిస్తుంది కదా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సార్ నిర్వహణలో కూడా అట్లాంటి కెమెరాస్ ఫిట్ చేయించి అనుసంధానం చేపిస్తే ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయని మీ అందరి తరపు నుంచి పోలీసు అధికారులు రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మా ఎస్ఎస్ఓ సార్ సత్యనారాయణ సార్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి ఏదైతే 32 రాష్ట్రాలు ఉన్నాయో ఎక్కడైతే వెహికల్ ఆగుతుందో ఆ వెహికల్ డ్రైవరు ఎవరు చిల్లర గుట్ట పార్కింగ్ ఉంటాయి ఆ పార్కింగ్ స్థలంలో ఏదైతే చుట్టూ కంపౌండ్ కానివ్వండి యూపీ పార్టీ కానివ్వండి కర్ణాటక పార్టీ ఆంధ్రప్రదేశ్ పార్టీ కానివ్వండి ఇవన్నీ వచ్చేసరికి రోడ్ల మీద ఆగుతుంటాయి ఇవి ఆగడం వల్ల హంకు క్యూత్ ఆటరా మేము అతని దగ్గర ఆధార్ కార్డు అడగలేము ఆడం వేరే గాడీగానే జారం ఎవడో తెలియదు మా లోకల్ ప్రాంతం పోతే మాకు యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్లో 3000 కోట్లు కేటాయించాలని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాముల యాదవ్ అన్నారు. ఎన్ఏడి కొత్త రోడ్ ఆల్ఫా హోటల్ వెనుకనున్న ఉత్తరాంధ్ర జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు నమ్మి అప్పలరాజు యాదవ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ కార్యవర్గం సమావేశం 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టేట్ బాడీ రాష్ట్ర బాడీలు జిల్లాలు ఆర్థికంగా అన్ని విధాలుగా సహకారం చేయాలన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రం నుంచి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా యాదవ్ హక్కుల పోరాట సమితి రాబోతున్నారు. వేదిక ఎక్కడన్నది నిర్ణయించడం జరిగిందన్నారు. నా పేరు మేకల రాములు యాదవ్. నేను జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని. ఇవాళ జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్రబోస్ యాదవ్ గారు, అదేవిధంగా ఈ రాష్ట్ర అధ్యక్షుడు వర్కింగ్ ఉంటుంది కాబట్టి మేము ప్రభుత్వంతో కొట్లాడి తెచ్చుకుంటాం, కానీ మేమెప్పుడు వ్యతిరేకం కాదు. ఖచ్చితంగా మీరు మాకు బీసీ కార్పొరేషన్ కు 29,000 కోట్లు కేటాయించారు. అందులో మా భాగం ఎంతో మా యాదవ్ కార్పొరేషన్ కు కేటాయించాలనేది మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఖచ్చితంగా నామినేటెడ్ పదవులు కూడా గతంలో కంటే కూడా ఈ ప్రభుత్వం ఇచ్చింది. మేము జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా ఖచ్చితంగా ఇవాళ మా పిల్లలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, బీటెక్ చేసి రోడ్ల మీద తిరిగే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో మీరు యాదవ కార్పొరేషన్ కు నిధులు మా కార్పొరేషన్ కు బీసీ కార్పొరేషన్ నుంచి మీరు ఖచ్చితంగా 3,000 కోట్లు కేటాయించాలనేది మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒకవేళ కేటాయించకపోతే కనుక భవిష్యత్ కార్యక్రమం మేము అన్ని సంఘాలను కలుపుకొని మేము ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మేము కేటాయించుకునేటట్టు చేసుకుంటాము. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారం ఈదుళ్ల చెరువులో ఈతకు వెళ్లి 12-13 సంవత్సరాల 3 విద్యార్థులు నీట మునిగి మృతి చెందారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 2 మృతదేహాలు వెలికి తీశారు. మరో మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. వాళ్ళ పేరు చెప్పారమ్మా. ఏజెంట్ దొరకండి. ఏం పని చేస్తారమ్మా? ఏ క్లాసు? ఏమంటా? ఏడమ్మా అడ్రస్ ఏడమ్మా? గబ్బలాల్పేటమ్మా. అనంతపురం జిల్లా పామిడి మండలం వంకరాజు కాలవ గ్రామం సమీపాన గల పెన్నా నదిలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇసుక రీచ్ అడ్డుకోవాలని అక్కడ ఉన్న చుట్టుప్రక్కల గ్రామస్తులు, రైతులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలకు మద్దతుగా నేను సైతం ఉన్నానని పీజేఆర్ సోషల్ సర్వీసెస్ అధినేత పెరుమాళ్ల జీవానందరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జీవానందరెడ్డి మాట్లాడుతూ ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, ప్రస్తుత తరుణంలో తాగునీటి సమస్య, రైతులకు ఊట కాలువల ద్వారా పంట పొలాలకు ఇబ్బంది కలుగుతాయని, ముఖ్యంగా సత్యసాయి త్రాగునీటి ప్రాజెక్టు మరియు RWS నీటి సప్లై ద్వారా పెన్నా నది నుంచి బోర్లు వేసి ఇతర జిల్లాలకు పైపుల ద్వారా పామిడి, గుత్తి మండలాలకు, అలాగే కర్నూలు జిల్లాకు చెందిన ప్యాపిలి, డోన్ వరకు కాకుండా కర్నూలు పట్టణం కూడా వందలాది గ్రామాలకు ప్రతిరోజు లక్షలాది లీటర్లు త్రాగునీటిని సరఫరా చేస్తున్నారని, ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకుని వెంటనే ఇసుక రీచ్ అను ఆపివేయాలని జీవానందరెడ్డి కోరారు. जल निरसनकु हाजरవుతున్న ప్రజలను పోలీస్ యంత్రాంగం అడ్డుకొని మీరు రోడ్లపై నిరసన చేయకూడదని అధికారులు అడ్డుకున్నారు. జీవానందరెడ్డి జవాబుగా ప్రజా ఉద్యమాలన్నీ రోడ్లపైనే ఎన్నో జరిగాయని శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని ఆయన ప్రతిఘటించారు. ఈ జల నిరసనకు గుత్తి పీజేఆర్ ట్రస్ట్ ఇన్ఛార్జ్ కరడికొండ సూరి, పామిడి ఎక్స్జెడ్పీటీసీ మరియు పీజేఆర్ ట్రస్ట్ ఇన్ఛార్జర్గా ఉన్న లక్ష్మీకాంతమ్మ పీజేఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పుణ్యక్షేత్రమునందు మరి ఈ ఇసుక రిచ్చులు అనేటువంటివి ప్రభుత్వాలు తీసుకొచ్చిన తీరు చూస్తే చాలా బాధాకరం. మరి గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది, ఎన్నో కాలం నుంచి చెరువులకు నీళ్లు ఇచ్చిన వంతు లేదు. మరి అదే కాకుండా ఇక్కడ క్లోరైడ్ శాతం ఎక్కువ ఉంది. ఈ గ్రామాల్లో ఎంతోమంది కిడ్నీలు బాధలు పడి ఎంతో కష్టాలు పడుతున్నారు. అవేమీ పట్టవు. ఇవన్నీ కాకుండా ఈరోజు వాళ్ళు దీన్ని డబ్బు సొమ్ము చేసుకోవడం కోసం ఇక్కడున్న నదిలో ఉన్న ఇసుకనంతా కూడా రిచ్లు కేటాయించుకొని ఈ ప్రాంతంలో ఉన్న నీటి శాతాన్ని తగ్గించే ప్రమాదం చేస్తున్నారు. ఈ రైతన్నలంతా కూడా ఎంతో బాధ వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరి తరఫున ఈరోజు మేమందరం ముందుకొచ్చి ఈ ప్రభుత్వానికి కనువిప్పు జరిగే విధంగా ప్రభుత్వం అధికారులంతా మేల్కొని ఈ క్షేత్రం నందు ఎంతో మందికి నీటి దార అనేటువంటిది ఎన్నో వందల గ్రామాలకి ఇక్కడ నుంచి ప్రవహిస్తుంది. మరి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అనేటువంటిది ప్రజలదే కాదు, అధికారుల పట్ల కూడా ఉంది. మరి ఈ విషయాన్ని అందరూ గమనించి దీని బాధ్యతగా ప్రతి ఒక్కరూ తీసుకొని ఈ క్షేత్రం నుంచి ప్రైవేట్గా బయటకు తోలుతున్న ఈ ఇసుకని ఇమీడియట్గా బంద్ చేయించి ఈ క్షేత్రాన్ని కాపాడాల్సిందిగా మీ అందరి తరఫున ఈరోజు మేము తెలియజేసుకుంటున్నాం. మండలం కావచ్చు, పామిడి మండలంలో కావచ్చు, ఎన్నో గ్రామాల్లో గ్రౌండ్ వాటర్ లేదు, కుళాయి నీళ్లు లేవు, పంచాయతీ నీళ్లు లేవు. మరి వీళ్ళందరికీ కూడా సాయిబాబా గారు దేవుళ్ళలాగా ప్రత్యక్షమయ్యి పైప్ లైన్ సొంత ఖర్చులతో పైప్ లైన్ వేసి పామిడి పెన్నా నది నుంచి తాగునీటిని ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లానే కాకుండా కర్నూలు జిల్లా కూడా పంపిస్తున్నారు. మరి ఆ స్వామివారు ఏర్పాటు చేసిన ఆ జలధార నిధిని మనము పరిరక్షించుకోవాల్సిన తరుణం ఏర్పడింది. ఎందుకంటే గవర్నమెంట్ వారు తెలియక అధికారులు రాజకీయ నాయకులకు లోసన్స్ అయ్యి ఈ విధంగా తీసుకొచ్చిన ఇసుక రిచ్చులు అనేటువంటిది చాలా దారుణం. మరి వాటి వల్ల భవిష్యత్తులో చాలా ప్రమాదాలు జరగబోతున్నాయి. స్థానికంగా కూడా గ్రౌండ్ వాటర్ అనేటువంటిది లేకుండా వెళ్ళిపోయి క్లోరైడ్ శాతం ఎక్కువైపోయి చాలామంది రైతులు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది ప్రజలందరూ కూడాను. మరి ఇక్కడే కాకుండా వేరే జిల్లా వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి నీటి దార అనేటువంటిది పోతుంది. ఆ ప్రాంతాలన్నీ కూడా డ్రై అయ్యే ప్రమాదం ఉంది. మరి ఈ విషయాన్ని మేము ఇవి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు.